ചെയ്യാസ്കോ എത്തി മണ്ഡലാക്കി മദനമോഹൻ റെഡ്ഡി ഗാരി കമ്മിറ്റി സഭയാകും అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మన రాజరాజేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. మనం చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేసుకునే అలవాటు మన తెలుగులో ఉంది. గతం కంటే కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇన్సైడ్ ఎక్కువ చేస్తారు, బయట అవుట్ సైడ్ కార్పొరేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా లైటింగ్ బాగున్నాయి. అదేవిధంగా శానిటేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గతంలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు రొట్టెల పండుగ బారాసాహి జరిగారు. అదేవిధంగా వినాయక నిమజ్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈ పండుగ కూడా ఈ బ్రహ్మోత్సవాలని మనం చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంటామని కూడా ఆశిస్తున్నాము. అందరూ అధికారులు కూడా గతంలో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా దీనికి కూడా ఒక అర్థ సంకల్పంతో పనిచేసి మంచి నిలువు పట్టణంలో మంచి పేరు తీసుకురావాలని. ముఖ్యంగా ఇక్కడ మహిళా భక్తులు ఎక్కువ వస్తారు. ఆ విషయంలో పోలీస్ శాఖ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెంపుల్ కూడా మహిళా వాలంటీర్లు ఉన్నట్టు ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా అందరికీ దర్శనం బాగా అయ్యేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాకింగ్ మెయిన్ ఇంపార్టెంట్.